ఏపీకి అమరావతే శాశ్వత రాజధాని అన్నారు పవన్ కళ్యాణ్. రాజధాని రైతుల కోసం బీజేపీతో కలిసి పోరాటం చేస్తామని ఢిల్లీలో చెప్పారు. ఫిబ్రవరి 2న అమరావతిలో భారీ కవాతు నిర్వహించబోతున్నట్లు బీజేపీ జనసేన కూటమి ప్రకటించింది. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నట్లు చెప్పారు నేతలు. అమరావతి రైతులకు భరోసా ఇచ్చేందుకు ఉమ్మడి కార్యాచరణ ప్రకటించాయి బీజేపీ జనసేన పార్టీ. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. 2 గంటల పాటు జరిగిన ఈ భేటీలో బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అమరావతి ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధానిగా ఉంటుందని చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీలో రాజధాని ఒకటే ఉండాలనేది జనసేన బీజేపీ విధానమని చెప్పారాయన. రాజధాని తరలింపు అంత ఆషామాషి వ్యవహారం కాదన్న లీడర్స్, బీజేపీ జనసేన బలమైన కార్యాచరణతో జనంలోకి వెళ్లబోతున్నాయన్నారు. వైజాగ్ లో రిపబ్లిక్ డే పెరేడ్ అని చెప్పి మార్చేసి టెంట్ లేసి అన్ని చేసిన తర్వాత మళ్ళీ ఈ రోజున మార్చేశారు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా ఎంత కష్టమైందో రాజధాని మార్చడం అనేది. దీని మీద చాలా బలమైన కార్యాచరణ మేము ప్రకటిస్తాం. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని, శాశ్వత రాజధాని. దానికి భారతీయ జనతా పార్టీ, జనసేన కార్యాచరణ ప్రకటిస్తాం. ఎట్లా ముందుకెళ్లబోతున్నా మేము అందరికీ తెలియజేస్తాం. ఏపీ బీజేపీ జనసేన నేతల తొలి కోఆర్డినేషన్ మీటింగ్ ఢిల్లీలో నిర్వహించారు. 2 పార్టీల కోఆర్డినేషన్ కమిటీల ఆధ్వర్యంలో ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాయి. రాజకీయ పరిస్థితులు, కార్యాచరణపై ఈ కోఆర్డినేషన్ కమిటీలు ఫోకస్ చేస్తాయన్నారు నేతలు. కమిటీల తొలి సమావేశం జనవరి 28న విజయవాడలో జరుగుతుందన్నారు కన్నా లక్ష్మీనారాయణ. ఇష్యూలపై 2 పార్టీలు కలిసే పోరాడాలని నిర్ణయించామన్నారు ఆయన. భారతీయ జనతా పార్టీ, జనసేన ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ ఇక్కడ ఢిల్లీలో జరిగింది. ప్రతి 15 రోజులకు ఒకసారి మీటింగ్స్ పెట్టుకొని రాజకీయ పరిస్థితులు, కార్యాచరణ ఈ రెండు కూడా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఫస్ట్ మీటింగ్ 28వ తారీఖు విజయవాడలో జరుగుతుంది. ఏ కార్యక్రమం చేసినా కూడా రెండు కలిసి చేయాలనేటువంటిది ఈరోజు మీటింగ్లో నిర్ణయించడం జరిగింది. ఏపీ ప్రజలకు రాజధాని విషయంలో స్పష్టమైన భరోసా ఇచ్చేలా ఓ నిర్ణయం తీసుకున్నామన్నారు జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 2వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నుంచి విజయవాడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు లాంగ్ మార్చ్ నిర్వహిస్తామన్నారు. సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించాలని ఒక స్పష్టమైన నిర్ణయం భారతీయ జనతా పార్టీ జనసేన తరఫున ఈరోజు తీసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 2వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి తాడేపల్లి నుంచి విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు ఒక లాంగ్ మార్చ్ కవాతు తరహాలో నిర్వహించాలని ఇరు పార్టీలు కూడా ఈరోజు నిర్ణయించాయి. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుందని, ఇది విలీనం కాదని క్లారిటీగా చెప్పారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నారు. ఏపీలో 2 పార్టీలు కలిసి చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణ గురించి నడ్డాకు తెలపనున్నారు. ఆ తర్వాత కోఆర్డినేషన్ కమిటీలను ప్రెస్ రిలీజ్లో ప్రకటిస్తామన్నారు.